हेलो फ्रेंड्स, वेलकम टू तेलुगु टेक प्रो यूट्यूब चैनल। फ्रेंड्स, मी मोबाइल लो ट्रू कलर गनक उन्नट्लयिते ई ट्रू कलर की संबंधी ओक फोर सीक्रेट सेटिंग्स अयिते ई रोज ई वीडियो नेनु मीकु चेप्तानु। फ्रेंड्स, मी मोबाइल लो ट्रू कलर उंडि मीरु ट्रू कलर यूज चेसे वाळ्ळयिते कंपल्सरीगा ई रोज नेनु चेप्पबोये आ फोर सेटिंग्स अयिते मीकु तेलिसि उंडाली। एंदुकंटे मीरु नार्मल गा ट्रू कलर यूज चेसे दानिकंटे ई रोज नेनु चेप्पबोये ई फोर सेटिंग्स गनक मीरु तेलुसुकुन्नट्लयिते मीरु ट्रू कलर लो इंका कोन्नि फ्यूचर्स नैते यूज अयिते चेसुकोवच्चु अन्नमाट। अवును फ्रेंड्स, मन ट्रू कलर लो मनकु तेलियना फोर सेटिंग्स एंटि, वाटि वल्ल एंटि बेनिफिट उंडबोतुंदि अनि तेलुसुकोबोये मुंदैते मीरु इप्पटिवरकु चूस्तुन्न ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి, అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది దాని పైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా ట్రూ కలర్లో మనకు తెలియని ఆ ఫోర్ హిడెన్ సెట్టింగ్స్ ఏంటని చెప్పేసి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోయే ఈ ఫోర్ సెట్టింగ్స్లో మీకు ఒకటి రెండు సెట్టింగ్స్ ఆల్రెడీ తెలిసే ఉండొచ్చు, తెలిసినట్టయితే ఓకే, తెలియని సెట్టింగ్స్ తెలుసుకోండి, తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో యూజ్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను. సో ఫైనల్గా ఫస్ట్ ఫీచర్ గురించి మాట్లాడుకుందాం. దానికోసం ఇక్కడ సింపుల్ నా ట్రూ కలర్ని ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, ట్రూ కలర్లో ఇక్కడ మనకు కొన్ని కాంటాక్ట్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఈ కాంటాక్ట్స్ పక్కన మీరు చూసినట్టయితే మనకు టైం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఆగండి, ఇక్కడే వీడియోని అయితే స్కిప్ చేయకండి. ఎందుకంటే ఇప్పుడు ఈ టైంకి సంబంధించిన ఒక సూపర్ సెట్టింగ్ అయితే నేను మీకు చెప్పబోతున్నాను. అదేంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ కాంటాక్ట్ 2 అవర్స్ ముందు ఎవరితో కాల్ మాట్లాడాలని చెప్పేసి చూపిస్తుంది. అలాగే ఇది 9 అవర్స్ ఉంది. ఇక్కడ మీరు చూసినట్టయితే 1 అవర్ 3:38 మినిట్స్ అని చెప్పేసి ఈ విధంగా మనకి ఇక్కడ టైమింగ్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి అన్నమాట. సో వేరే వాళ్ళకి వాళ్ళ మొబైల్లో మీ కాంటాక్ట్ని చూసినట్టయితే మీ టైమింగ్ కూడా అవతల వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది కదా, అర్థమవుతుందా ఫ్రెండ్స్? అంటే మన ట్రూ కలర్ యూజ్ చేస్తున్నట్టే మన ఫ్రెండ్స్ కూడా ట్రూ కలర్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు. అందులో మన కాంటాక్ట్ ఉంటుంది కదా, వాళ్ళకు కూడా మన కాంటాక్ట్ కింద మన లాస్ట్ ఎప్పుడు కాల్ మాట్లాడమని చెప్పేసి మన టైమింగ్ కూడా వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఆ విధంగా మన టైం వేరే వాళ్ళకి కనిపించకుండా మనం సెట్టింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అవును ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే మీ ఫ్రెండ్స్ ఎప్పుడు లాస్ట్ టైం కాల్ మాట్లాడారని చెప్పేసి మీరు చూస్తూనే ఉండొచ్చు, కాకపోతే మీ టైమింగ్ అనేది అవతల వాళ్ళకి ఎవరికి కనిపించదు. సో ఇది ఒక అమేజింగ్ సెట్టింగ్, కంపల్సరీగా మీ ట్రూ కలర్లో మీరు చేసుకోండి. ఎందుకంటే మీ సీక్రెట్స్ ఎవరికి తెలియదు అనమాట. ఎందుకంటే మీరు ఏ టైంలో కాల్ మాట్లాడినా సరే మీకు టైమింగ్ అనేది అక్కడ అప్డేట్ అవ్వదు, మీ కాంటాక్ట్ కింద టైం అనేది ఎవరికి కనిపించదు అనమాట. సో ఆ సెట్టింగ్ ఎలా చేసుకోవాలనే దాని గురించి ఇప్పుడు నేను మీకు చెప్తాను ఫ్రెండ్స్. దానికోసం మీరు ఏం చేయాలంటే పైన మీకు ఇక్కడ 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదా, 3 లైన్స్ పైన ఈ విధంగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ కిందికి వచ్చినట్టయితే మనకు సెట్టింగ్స్ ఆప్షన్ ఉంటుంది. సెట్టింగ్స్లోకి వచ్చేయండి ఫ్రెండ్స్. సెట్టింగ్స్లోకి రాగానే ఇక్కడ మీరు చూడొచ్చు మనకి చివరిలో చూసినట్టయితే ప్రైవసీ సెంటర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది అనమాట. సింపుల్ ఈ విధంగా ప్రైవసీ సెంటర్ పైన ప్రెస్ చేయండి. ప్రైవసీ సెంటర్లో మీరు చూసినట్టయితే మనకు కొన్ని కస్టమైజేషన్స్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇందులో మీరు చూడొచ్చు అవైలబిలిటీ అని చెప్పేసి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ బటన్ బై డిఫాల్ట్ ఆన్ చేసి ఉంటుంది. సో దీని కారణంగానే అందరి టైమింగ్ వేరే వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. మీ ఫ్రెండ్స్ మీకు కనిపిస్తుంది, మీది మీ ఫ్రెండ్స్ కనిపిస్తుంది. మీ టైమింగ్ అనేది మీ ఫ్రెండ్స్కి ఎవరికి కనిపించకూడదు అని మీరు అనుకున్నట్టయితే ఈ బటన్ని సింపుల్ విధంగా ఆఫ్ చేసేయండి. ఇంతే ఫ్రెండ్స్, మీరు చేయాల్సింది పెద్దగా చేయాల్సింది ఏం లేదు. సింపుల్ మనం ఇక్కడ నుంచి టైమింగ్ని ఇప్పుడు ఆఫ్ చేసాం కాబట్టి ఇప్పుడు ఎవరైనా సరే మన ఫ్రెండ్స్ మన కాంటాక్ట్ని చూసినట్టయితే మన కింద టైం అనేది కనిపించదు అనమాట. మీరు ఎవరైనా సరే మీ ఫ్రెండ్స్ మీరు చూడాలి అనుకుంటే సింపుల్ ఆ బటన్ని మీరు మళ్ళీ ఆన్ చేస్తే సరిపోతుంది, మీ ఫ్రెండ్స్ టైమింగ్ మీకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇంతే ఫ్రెండ్స్, ఈ చిన్న సెట్టింగ్ ద్వారా మీరు ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. ఈ సెట్టింగ్ మీకు ఇంతకుముందే తెలుసా, ఇప్పుడే కొత్తగా తెలుసుకున్నారా, కింద కామెంట్ చేయండి. ఇప్పుడే కొత్తగా తెలుసుకున్నట్టయితే వెంటనే వీడియోని లైక్ చేసేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనం సెకండ్ సెట్టింగ్ గురించి మాట్లాడుకుందాం. సెకండ్ సెట్టింగ్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ సెట్టింగ్ అన్నమాట. అదేంటంటే మీకు ఎప్పుడైనా సరే అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వచ్చినట్టయితే నార్మల్గా మనకి ఇక్కడ నేమ్ అయితే చూపిస్తుంది. ఒకవేళ మీకు వేరే మొబైల్లో కాల్ వచ్చినట్టయితే మీరు ఏం చేస్తారు, ఇక్కడ సర్చ్ బార్లో ఆ నెంబర్ని వేసేసినట్టయితే వాళ్ళ నేమ్ అయితే చూపిస్తూ ఉంటుంది కదా. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే మనం వాళ్ళ ప్రొఫైల్ చూసినట్టుగా అవతల వాళ్ళకి తెలిసిపోతుంది అన్నమాట. అంటే మీకు ఎవరైనా సరే అన్నోన్ పర్సన్ కాల్ చేశారు, అది ఎవరో తెలుసుకోవడానికి మీరు ఇక్కడ నెంబర్ సర్చ్ చేసినట్టయితే మీరు సర్చ్ చేసినట్టుగా అవతలి పర్సన్కి తెలిసిపోతుంది. సో ఆ విధంగా తెలియకుండా కూడా మీరు ఎవరిదైనా సరే కాంటాక్ట్ని సర్చ్ చేయొచ్చు. అవును ఫ్రెండ్స్, ఇది ఒక పెయిడ్ వర్షన్ అన్నమాట. మీరు కావాలనుకుంటే దీన్ని ట్రై చేయొచ్చు. సెక్యూర్గా మీరు సర్చ్ చేసినట్టుగా తెలియకుండానే అవతల వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అంటే వాళ్ళ పేరుని అయితే మీరు తెలుసుకోవచ్చు. దానికోసం మీరు ఏం చేయాలంటే సింపుల్ ఇక్కడ 3 లైన్స్ పైన ప్రెస్ చేయాలి. మళ్ళీ ఇక్కడ సెట్టింగ్స్లోకి రావాలి. ఇక్కడ ప్రైవసీ సెంటర్లోకి వచ్చేసినట్టయితే ఇక్కడ సెకండ్ ఆప్షన్ మీకు కనిపిస్తుంది కదా, వ్యూ ప్రొఫైల్స్ ప్రైవేట్లీ అని చెప్పేసి ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు డు నాట్ ఇన్ఫార్మ్ అదర్స్ వెన్ ఐ వ్యూ దేర్ ప్రొఫైల్స్ అని చెప్పేసి ఉంది. అంటే మీరు వేరే వాళ్ళ ప్రొఫైల్స్ చూసినా సరే మీరు చూసినట్టుగా అవతల వాళ్ళకి తెలియదు అనమాట. అటువంటి సెట్టింగ్ ఇది. మీరు దీన్ని ఆన్ చేసుకున్నట్టయితే ఇది పెయిడ్ వర్షన్ అనమాట. మీకు ఇది కావాలి, మీరు యూజ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ నుంచి మీరు దీన్ని పెయిడ్ వర్షన్ అయితే తీసుకోవచ్చు. అవతల వాళ్ళకి తెలియకుండా వాళ్ళ ప్రొఫైల్ చూడాలి అనుకుంటే ఈ సెట్టింగ్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనం థర్డ్ సెట్టింగ్ గురించి మాట్లాడుకుందాం. థర్డ్ సెట్టింగ్ వచ్చేసి ట్రూ కలర్లో న్యూగా ఒక కొత్త అప్డేట్ లాగా రావడం జరిగింది అనమాట. ఇది చాలామంది తెలియపోతుండొచ్చు. అదేంటంటే మీరు ఇక్కడ చూడొచ్చు 3 లైన్స్ పైన మనం ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ ఇన్బాక్స్ క్లీనర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కొత్తగా అప్డేట్ అవ్వడం జరిగింది. ఇక్కడ న్యూ అని వచ్చేసి మీరు చూడొచ్చు. సింపుల్ దీని పైన మీరు ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక రోజులో కనుక చూసినట్టయితే మన మొబైల్లో చాలా మెసేజ్ అయితే వస్తుంటాయి. స్పామ్ మెసేజెస్ కానీ లేకపోతే ప్రమోషనల్ మెసేజెస్ కానీ లేకపోతే ఏదైనా ఓటీపీస్ కానీ విధంగా మెసేజ్ అయితే వస్తూ ఉంటాయి కదా. సో మనం వాటిని డిలీట్ చేయాలంటే నార్మల్గా విధంగా మెసేజ్లోకి వెళ్ళి దాన్ని ఒక్కొక్క
ఒక్కదాన్ని సెలెక్ట్ చేసుకుంటూ డిలీట్ చేయాల్సి వస్తుంది. సో ఇదంతా చాలా ఇబ్బందిగా ఉంటుందన్నమాట. సో అందుకే ఇప్పుడు ట్రూ కలర్లో వచ్చిన కొత్త ఫీచర్ ఏం చేస్తుందంటే, ఇటువంటి స్పామ్ మెసేజెస్ అన్నింటిని ఒక కలెక్ట్ చేస్తుంది, ప్రమోషనల్ మెసేజెస్ అన్నింటిని ఒక బంచ్లాగా చేస్తుంది, అలాగే ఓటీపీస్ని అన్నింటిని ఒక బంచ్లాగా చేస్తుంది అన్నమాట. మీరు వెయిట్ని అయితే క్లియర్ చేయాలి, వెయిట్ని మీ మొబైల్ నుంచి డిలీట్ చేయాలి అనుకుంటున్నారో, లంప్సమ్గా ఒకటే క్లిక్ తోటి వాటి అన్నింటిని డిలీట్ చేసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి స్పామ్ మెసేజెస్ అన్నింటిని డిలీట్ చేయాలి అనుకుంటే, పైన రెండు వీటిని అన్టిక్ చేసేసాను, ఇక్కడ క్లీనప్ నౌ పైన ప్రెస్ చేసి ఇక్కడ కన్ఫర్మ్ పైన ప్రెస్ చేయగానే ఆ మెసేజెస్ అన్ని మనకి ఇక్కడ డిలీట్ అయిపోతాయి అనమాట. ఇక్కడ సింపుల్ సెట్ యాజ్ డిఫాల్ట్ పైన ప్రెస్ చేస్తాను, మీరు ఇక్కడ చూడొచ్చు ఆ మెసేజెస్ అన్ని డిలీట్ అయిపోతున్నాయి. లేదు ఓటీపీస్ ప్రమోషనల్ మెసేజ్ ప్రతి ఒక్క మెసేజ్ అన్ని నాకు డిలీట్ అయిపోవాలి అనుకుంటే, మీరు ఇక్కడ నుంచి వాటి అన్నింటిని సెలెక్ట్ చేసుకొని క్లీనప్ పైన ప్రెస్ చేయగానే ప్రతి ఒక్క మెసేజ్ మనకి ఇక్కడ నుంచి క్లియర్ అయితే అయిపోతుంది అనమాట. సో ఇది వచ్చేసి ట్రూ కలర్లో తీసుకొచ్చిన ఒక సూపర్ సెట్టింగ్ మనం చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇన్బాక్స్లోకి వెళ్ళి ప్రతి ఒక్క మెసేజ్ని మనం సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేయాల్సిన ఇప్పుడు అవసరం అయితే లేదు. మీరు ఇక్కడ నుంచి ప్రతి ఒక్క మెసేజ్ని ఒకటే క్లిక్ తోటి విధంగా క్లీనప్ అయితే చేసేయచ్చు. సో ఈ సెట్టింగ్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. మీ ట్రూ కలర్లో మీకు ఉందా లేదా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ మీ ట్రూ కలర్లో ఈ సెట్టింగ్ కనుక లేకపోతే, మీ ప్లేస్టోర్ని ఓపెన్ చేసి మీ ట్రూ కలర్ అప్లికేషన్ని ఒకసారి అప్డేట్ చేయండి, ఆటోమేటిక్గా సెట్టింగ్ మీ ట్రూ కలర్లో కనిపిస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి మన థర్డ్ సెట్టింగ్. ఇప్పుడు ఫైనల్గా మనం ఫోర్త్ సెట్టింగ్ గురించి మాట్లాడుకుందాం. ఫోర్త్ సెట్టింగ్ కూడా అమేజింగ్ సెట్. ఈ అప్డేట్ని అయితే నేను ఇంతవరకు వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, మెసెంజర్ ఎందులో చూడలేదు ఫ్రెండ్స్. మనకు ట్రూ కలర్లో అయితే ఆప్షన్ అయితే రావడం జరిగింది అనమాట. అదేంటంటే, నార్మల్గా మనం ఎప్పుడైనా సరే వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో, మెసెంజర్లో చాట్స్ అయితే చేస్తూ ఉంటాం కదా, సేమ్ అదే విధంగా మనకు ట్రూ కలర్లో కూడా చాట్స్ చేసుకోవచ్చు. ఇక్కడ సింపుల్ మెసేజ్ ఆప్షన్ ఉంది కదా, దీని పైన ప్రెస్ చేసి మీరు ఎవరితో అయినా సరే చాట్ చేస్తూ ఉంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూసినట్టయితే ఒక చాట్ అయితే నేను ఇక్కడ చేసి చూపిస్తాను. ఇక్కడ సింపుల్ ఒక కాంటాక్ట్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. నేనైతే ఇక్కడ ఒక మెసేజ్ పంపించాలి, హాయ్ హౌ ఆర్ యూ అని చెప్పేసి. ఇక్కడ నేను హాయ్ అని పంపించగానే ఆటోమేటిక్గా మెసేజ్ వెళ్ళిపోయింది. దాని పక్కనే హౌ ఆర్ యూ అని కూడా పంపించేది ఉండే. ఇప్పుడు నేను ఒకవేళ హౌ ఆర్ యూ అని పంపించాలి అంటే కంపల్సరీగా ఇక్కడ ఇంకొక కొత్త మెసేజ్ అయితే టైప్ చేయాల్సి ఉంటుంది. వాట్సాప్, మెసెంజర్, ఇన్స్టాగ్రామ్ ఎందులో అయినా సరే మనం కొత్త మెసేజ్ టైప్ చేసి సెండ్ చేసినట్టయితే అది ఒక కొత్త మెసేజ్ లాగా కింద వెళ్తుంది అనమాట. ట్రూ కలర్లో వచ్చిన ఫీచర్ ఏంటంటే, మీరు ఈ మెసేజ్లోనే దీన్ని ఎడిట్ చేయొచ్చు అనమాట. ఆల్రెడీ సెండ్ అయిన మెసేజ్నే మీరు ఎడిట్ చేయొచ్చు. అవును ఫ్రెండ్స్, ఇక్కడ సింపుల్గా మెసేజ్ ఉంది కదా, దీనిపైన మీరు విధంగా క్లిక్ చేసి పట్టుకున్నట్టయితే మీకు కింద ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ సింపుల్గా మోర్ అని అనిపిస్తుంది కదా, ఈ మోర్ అనే ఆప్షన్ పైన మీరు విధంగా ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ ఎడిట్ మెసేజ్ అని వస్తుంది అనమాట. సింపుల్గా దీనిపైన విధంగా ప్రెస్ చేయండి. ఇక్కడ మళ్ళీ ఆ మెసేజ్ మీకు కనిపిస్తుంది. ఇక్కడ సింపుల్గా హౌ ఆర్ యూ అని చెప్పేసి మీరు విధంగా పంపించచ్చు. ఇక్కడ సింపుల్ టిక్ మార్క్ పైన ప్రెస్ చేయగానే మనం ఫస్ట్ పంపించిన మెసేజ్ మనకి ఇక్కడ ఎడిట్ అవుతుంది అనమాట. అమేజింగ్ కదా ఫ్రెండ్స్. నేనైతే చూసినప్పుడు చాలా షాక్ అయ్యాను. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. ఫైనల్గా మన ట్రూ కలర్కి సంబంధించిన ఫోర్ ఫీచర్స్ అనమాట మీకు నచ్చాయని నేను అనుకుంటున్నాను. మీకు ఏదో ఒక సిచ్యువేషన్లో కంపల్సరీగా యూస్ఫుల్గా ఉంటాయి, ఒకసారి కంపల్సరీగా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. సో ఫైనల్గా ఈ ఫోర్ ఫీచర్స్ మీకు ఎలా అనిపించాయి కింద కామెంట్ చేయండి. నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. బై బై.